నెట్ 26 నెట్ ఈజీ గా అయితే టాస్కింగ్ డొనేషన్ చేసుకొని సభ్యత్వ రూపంలో ఒక సంఘం ఏర్పడి అందులో అకౌంట్ వేసుకొని నమస్కారం. ఈ గ్రామం కర్రగూడ గ్రామం, దార్బు గ్రామ పంచాయతీ, సీతంపేట మండలము, మన్యం జిల్లా పార్వతీపురం చెందిన గిరిజన పీవీటీసీ గ్రామాలైన రైతులము. ఈ యొక్క గ్రామంలో సుమారు రైతులందరూ వర్షాధార పంటలతోనే పండిస్తూ ఉన్నాము. ఆ వర్షాధార పంటలు అయిపోగానే ఈ భూములలో ఖాళీగా ఉండేవి. ఖాళీగా ఉండడం వల్ల అక్కడ నుండి ఈ భూములు వదిలేసి వర్షాధారాలు వచ్చినప్పుడే మాత్రమే ఈ పంటలు సాగు చేసేవి. కానీ తర్వాత ఒక సంస్థ, వాసన సంస్థ ద్వారా సంస్థ వచ్చి మా గ్రామాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకుని మా సమస్యలు కూడా వివరించి చెప్పడం జరిగింది. ఆ సమస్యలు మా సంస్థ వాళ్ళు తీసుకుని సోలర్ ఇరిగేషన్ ద్వారా నీరు అందజేయాలని అనుకున్నారు. దానికి మాకు 365 రోజులు నడిచి ఒక జడ్ ఉంది, అది చూపించిన తర్వాత ఏదో దానికి మాకు అనేది వివరించి చెప్పగలం. తర్వాత దాన్ని ఆ ప్రాజెక్ట్ని మా గ్రామానికి శాంక్షన్ చేసి మా గ్రామ ప్రజలందరూ రైతులందరూ ఒకటయ్యి అందరూ ఒక కమిటీకి ఏర్పడి ఆవాసన సంస్థ ద్వారా చేశాము. అయితే ఆవాసన సంస్థ ద్వారా ఎస్డిఎఫ్ బ్యాంక్ ద్వారా పరివర్తన కింద మాకు సుమారు 15 లక్షలు మంజూరు చేసినారు. ఆ 15 లక్షల్లో మా రైతులను కాంట్రిబ్యూషన్ కింద 6 లక్షలు చేశారు. దానికి మేము అంగీకరించడం జరిగింది. అయితే ఆ కొంత అమౌంట్ అనేది రైతులుగా కొంత భారంగా పడినందువలన కొంత రైతులు మేము డొనేషన్ చేసుకుని కొంత డబ్బు ఎలుగుబాటు చేసి ఒక 1 లక్ష వరకు ఎలుగుబాటు తీసుకొని మరొక 150 లక్షల వరకు ఐటీడీ సపోర్ట్ తీసుకొని ఇలా అన్ని విధాలకు సపోర్ట్ తీసుకొని ఈ సోలర్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది బుక్ చేసుకోగలిగాము. దీనికి ఇంతకు ముందు అయితే చాలా ఇబ్బందులు పడ్డాము. ఒకవేళ గడ్డ అవుతుంది, నీరు అవుతుంది, కానీ దాన్ని పొలాల్లోకి రావాలంటే ఇంజిన్లు పెట్టి ఆయిల్ పెట్టి సుమారు ఎకరాకి 3,000 నుండి 4,000 వరకు ఖర్చు అయ్యింది. ఆ పెట్టుబడికి ఎక్కువ అయిపోయేది. కానీ ఇప్పుడు ఈ సిస్టమ్ రావడం వల్ల, ఈ సోలర్ ప్రాజెక్ట్ రావడం వల్ల మేము చక్కగా పంటలు పండించగలుగుతున్నాము. దానివల్ల మాకు పెట్టుబడి కూడా తగ్గింది, పంటలు కూడా బాగా దిగుబడి వస్తున్నాయి. అప్పుడు వేసవి పంట ఉండేటప్పుడు ఖాళీగా ఉండేవి భూములు, కానీ ఇప్పుడు సోలర్ రావడం వల్ల బాగా ఉపయోగపడుతుంది. అలాగే వేసవి పంట జొన్నలు కానీ, రాగులు, ఉప్పుజొన్నలు, అలాగే టమాటాలు కానీ చిన్న చిన్న ఇలాగా ఎక్కడైనా ఉన్న వాళ్ళందరూ ఇలా వేసుకొని పండించుకుంటున్నాము. దీనివల్ల బాగా మాకు ఉపయోగపడుతుంది. ఈ సోలార్ ప్రాజెక్ట్ రావడం వల్ల వేసవిలో ఖాళీగా ఈ పొలాలన్నీ ఉండేవి. కానీ ఈ సోలార్ ప్రాజెక్ట్ వల్ల వేసవిలో నీరు అందుతుంది కాబట్టి సోలు, రాగులు, కూరగాయలు, తర్వాత మొక్కజొన్నలు ఈ పంటలు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే వాసన సంస్థ వాళ్ళు ఇంతవరకు ఈ సోలార్ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే పంపించే వాళ్ళు కూడా ఇస్తున్నారు. అలాగే ఐటీడీ నుంచి సపోర్ట్ చేసిన మేడం గారికి, అలాగే వాసన సంస్థ వాళ్ళకి, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన